తిరిగి వార్తలకు స్వాగతం. గూడూరుకు చెందిన నారాయణ స్కూల్ విద్యార్థి అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఆఫ్ ఇండియా పరీక్షలో ప్రతిభ కనపరిచాడు. ఆల్ ఇండియాలో 12వ ర్యాంకును సాధించాడు. గూడూరుకు చెందిన నారాయణ స్కూల్ విద్యార్థి షేక్ సిరాజ్ అహ్మద్ ఏఎంటిఐ పరీక్షలో ప్రతిభ కనబర్చాడు. ఆల్ ఇండియా స్థాయిలో జరిగిన పరీక్షలో 12వ ర్యాంకును సాధించాడు. ర్యాంక్ సాధించిన సిరాజ్కు పలువురు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ డివిజనల్ డీన్ రవివర్మ, ఏజిఎం మహదేవన్, ప్రిన్సిపాల్ నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ గణిత శాస్త్ర పోటీ పరీక్షలో వెంకటగిరి నారాయణ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన 9 మందిని డివిజనల్ డీన్ రవివర్మ అభినందించారు. వెంకటగిరి నారాయణ స్కూల్ విద్యార్థులు జాతీయ గణిత శాస్త్ర పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చారు. ఆల్ ఇండియా స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో 9 మంది ర్యాంకులు సాధించారు. వీరిని డివిజనల్ డీన్ రవివర్మ పుష్పగుచ్చాలిచ్చి అభినందించారు. విద్యార్థులు ర్యాంకులు సాధించేలా ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శశికళ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. హుదూద్ తుఫాన్ బాధితుల సహాయార్థం బచ్పన్ స్కూల్ విద్యార్థులు 10,000 రూపాయలను జిల్లా కలెక్టర్ జానకి అందజేశారు. హుదూద్ తుఫాన్ తాకిడితో ఉత్తరాంధ్ర ప్రాంతం అతలాకుతలమైంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారి సహాయార్థం గోమతి నగర్లోని బచ్పన్ స్కూల్ విద్యార్థులు 10,000 రూపాయల నగదును జిల్లా కలెక్టర్ జానకి అందజేశారు. బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన చిన్నారులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని నగరంలోని ప్రగతి మహావిద్యాలయంలో సైన్స్ ఫెయిర్ను నిర్వహించారు. విద్యార్థులు వివిధ ప్రాజెక్టులు తయారు చేసి ప్రదర్శనగా ఉంచారు. నగరంలోని ప్రగతి మహావిద్యాలయంలో సైన్స్ ఫెయిర్ను నిర్వహించారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సైన్స్ ఫెయిర్లో విద్యార్థులు పలు నమూనాలు ప్రదర్శించారు. పలు ప్రాజెక్టులు తయారు చేసి ఆకట్టుకున్నారు. స్కూల్ కరస్పాండెంట్ ప్రత్యూష రెడ్డి, అకాడమిక్ డీన్ తుహీనా, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నూర్ భాషా బీసీ ముస్లిం సంక్షేమ సంఘం తమదేనని సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఖాదర్ భాషా తెలిపారు. కాలేషా అనే వ్యక్తి ఇచ్చిన కుల సర్టిఫికెట్లపై విచారణ జరపాలని ఎంఆర్ఓకు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు తహసీల్దార్ జనార్దనరావును రాష్ట్ర నూర్ భాషా బీసీ సంక్షేమ సంఘం నాయకులు కలిసి కుల సర్టిఫికెట్లపై విచారణ జరపాలని వినతిపత్రాన్ని అందజేశారు. అసలైన సంఘం తమదేనని సంఘం అధ్యక్షునిగా చెప్పుకుంటూ ఖాళేషా అనే వ్యక్తి ఏవైనా సర్టిఫికెట్లను ఇచ్చి ఉంటే పరిశీలించాలని కోరారు. ఓసీలకి బీసీ సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పిన వ్యక్తులు వీళ్ళు సపరేట్గా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ సొంత వ్యక్తులని బాడీలో చేర్చుకొని ఈరోజు అసోసియేషన్ అనేది ఒకటి పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. కాబట్టి వాటిని మేము అసోసియేషన్ తరఫున మేము ఖండిస్తూ చందాలు వసూలు చేసుకుంటూ వాళ్ళు ఏదేదో కార్యక్రమాలు పెడుతున్నారు. ఎవరు కూడా నూరు భాషా సంఘ సోదరులు ఎవరు కూడా వాళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా మోసపోవద్దండి, ఎవరు కూడా డబ్బులు ఇవ్వద్దు అలాంటి వ్యక్తులకి. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు షేక్ ఖాదర్ భాషా, సలీం, బాబర్ జాన్, మస్తాన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. దూదేకుల కులస్తుల అభివృద్ధికి పాటుపడుతున్న తమ సంఘమే అసలైన సంఘమని నూర్ భాషా ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్కే కాళేషా అన్నారు. రాష్ట్ర కమిటీ తమకు లేదని, తమ సంఘం రిజిస్టర్ అయి ఉందని చెప్పారు. నూర్ భాషా కులస్తుల సంక్షేమానికే తన తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. నెల్లూరు ఫతేఖాన్పేటలోనున్న జిల్లా నూర్ భాషా ముస్లిం సంక్షేమ సంఘం కార్యాలయంలో కార్యవర్గ సమావేశం జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్కే కాళేషా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు బాబాసాహెబ్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం, కోశాధికారి మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా భవిష్యత్తులో నిర్వహించదలిచిన కార్యక్రమాలను గురించి చర్చించారు. సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికే ముదివర్తి, భుజభుజ నెల్లూరు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాల పనితీరుపై చర్చించారు. ఆయా కేంద్రాల్లో మరిన్ని కుట్టు మిషన్లు ఏర్పాటు చేసి శిక్షణ తీసుకునే నూర్ భాషా కుల మహిళల సంఖ్య పెంచాలని నిర్ణయించారు. ఇలాంటి కేంద్రాలు నూర్ భాషా కులస్తులు అధికంగా ఉండే అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తమ సంఘం తరపున జిల్లాలోని అన్ని మండలాల్లో త్వరలోనే ఉచిత ఖత్నా కార్యక్రమాలను నిర్వహిస్తామని అధ్యక్షులు కాళేషా వెల్లడించారు. సమావేశం అనంతరం ఎస్కే కాళేషా మీడియాతో మాట్లాడారు. జూలై 24వ తేదీన నెల్లూరులోని హోటల్ శివంలో జరిగిన సంఘం సమావేశంలో తనను అధ్యక్షునిగా ఎన్నుకున్నారని గుర్తు చేశారు. తమ సంఘానికి గుర్తింపు ఉందని వెల్లడించారు.
రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర కమిటీ రద్దైందని చెప్పారు. కొందరు పనిగట్టుకొని తనపై తమ సంఘంపై అసత్య ప్రచారం చేస్తున్నారని, నూరు భాషా కులస్తుల సంక్షేమమే ధ్యేయంగా తాము పనిచేస్తున్నామని, ఇందులో ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు ఉండవని స్పష్టం చేశారు. అసత్య ప్రచారం చేసేవారు సేవా కార్యక్రమాలు చేపట్టి నిరూపించుకోవాలని సూచించారు. సంఘీలకందరూ కూడా ఈ యొక్క కార్యవర్గ సభ్యులందరూ కలిసి పనిచేస్తున్నాము. కొంతమంది నూరు భాష సంఘీయులు అది పనిగా మా మీద బురద జల్లుతూ, కొంతమంది ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూడలేక చాలా బాధాకరంగా ఉన్నది. కావున అటువంటి వాళ్ళు ఎవరైనా చెప్పి కాని మా ఉంటే అటువంటి వాళ్ళు కూడా జిల్లాలో ఎవరు కూడా నన్ను నూరు భాష సంఘీయులు ఎవరు కూడా అది నమ్మవద్దు. జిల్లా అధ్యక్షులకి కార్యవర్గ సభ్యులకి అందరికీ చెప్పుకొని అన్ని రకాలుగా మీకు అండదండగా ఉంటామని కూడా ఈ నెల్లూరు జిల్లా నూరు భాష సంఘ అధ్యక్షులుగా నేను అన్ని విధాలుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నెల్లూరులోని కోఆపరేటివ్ బ్యాంక్ ఆవరణంలో ఆ బ్యాంక్ సభ్యులతో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు చైర్మన్ మెట్టుకూరి ధనంజయ రెడ్డి. రుణమాఫీ, నూతన రుణాలు తదితర అంశాలపై చర్చించారు. అలానే రైతులకు బ్యాంకు తరపున అందించాల్సిన పథకాలు, భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన వంటి అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మెట్టుకూరు ధనంజయ రెడ్డి, రైతులకు ఎల్లవేళలా అండదండలుగా తమ బ్యాంకు నిలుస్తుందని అన్నారు. తొలి విడతగా 62 కోట్ల రూపాయల రుణమాఫీ చేసేందుకు అనుమతి వచ్చిందని అన్నారు. అప్పటికప్పుడు 26 కోట్ల రూపాయలను రుణమాఫీ చేశామని చెప్పారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, డైరెక్టర్లు బుర్రా వెంకటేశ్వర్లు గౌడ్ సభ్యులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత మేము కొత్తగా ఫ్రెష్గా లోనింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునే లక్ష్యంతో ఉండే సహకార బ్యాంకుని అన్ని విధాల రైతు సోదరులను ఆదుకుంటామని తెలియజేస్తున్నాను. ఈ బ్యాంకు ముందు ముందు రోజుల్లో ఎంత అభివృద్ధి చేయాలా, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, అందరి సహకారాలు తీసుకొని ఈ బ్యాంకును అభివృద్ధి చేయడం జరుగుతుంది. దుగ్గిరాజపట్నం ఓడరేవు పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నాయుడుపేటలో కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు డి మధుసూదనరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి హాజరై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోశారు. దుగ్గిరాజపట్నం పోర్టు నిర్మించకుండా ఉంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని విమర్శించారు. దుగ్గిరాజపట్నం పోర్టు పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. నాయుడుపేటలో కాంగ్రెస్ నేతలు నిరసన సభ నిర్వహించారు. రాష్ట్ర ఐఎన్టీయూసీ అధ్యక్షుడు డి మధుసూదనరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాయని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ ప్రజల పక్షాన పోరాడుతోందని, పార్టీలో నుంచి ఎంతమంది స్వార్థపరులు వెళ్లిపోయినా 10 మందితో ప్రజల కోసం పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఆగేది లేదన్నారు కాంగ్రెస్ నేతలు. పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి ఈరోజు ఎన్ని మెలకలు పెడుతున్నారు. మీకు మా 5 లక్షలు అప్పు తీసుకుంటే మీరు ఈరోజు వీళ్ళు ఇవ్వబోయేది అది రుణ మాఫీ కాదట, కార్పస్ ఫండ్ అట, అది కూడా కేవలం మనిషికి 10,000 రూపాయల ప్రకారం. రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, అది మాటలకే పరిమితం అవుతుంది, కానీ మిగిలిన వాళ్ళు ఏమి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అందరినీ సమానంగా రక్షించే సంరక్షించేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తీసుకుంటుంది. నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడులకు దిగారు ఎంఆర్పీఎస్ నేతలు. ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ పార్టీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన వీరు అద్దాలు పగలగొట్టారు. కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడులకు దిగారు ఎంఆర్పీఎస్ నేతలు. ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలనే డిమాండ్తో టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకున్న ఎంఆర్పీఎస్ నేతలు, కార్యకర్తలు కొంతసేపు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంతమంది వ్యక్తులు ఏకంగా రాళ్లు తీసుకుని కార్యాలయంపై విసిరారు. దీంతో అద్దాలు పగిలిపోయాయి. అలానే కార్యాలయంలోకి ప్రవేశించిన వీరు కుర్చీలను పగలగొట్టారు. లోపలి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. Thank you.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే కొంతమంది టీడీపీ కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చి చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు. పోలీసులు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నేతలను అరెస్ట్ చేశారు. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నగర రూరల్ అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కిలారి వెంకటస్వామి నాయుడులు హుటాహుటిన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎంఆర్పిఎస్ నేతలు ఇలా చేయడం సరికాదంటూ ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణ అనే మాటకు కట్టుబడిన నేత సీఎం చంద్రబాబు అని అన్నారు వారు. పార్టీ ముసుగులో గుండాగిరికి దిగొద్దంటూ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో అంతా చెప్తా ఉన్నారు. నిన్న మందాకృష్ణమాది గారు కూడా నిన్న ఆయన స్టేట్మెంట్ ఇస్తూ తెలంగాణలో తిరగాలంటే మాదిగల సపోర్ట్ తీసుకొని తిరిగినటువంటి చంద్రబాబు నాయుడు అని చెప్పి, మాదిగలకి అనుకూలమైనటువంటి వ్యక్తి అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మీరు ఏదైనా ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు వచ్చి మా జిల్లా పార్టీ అధ్యక్షుల్ని కానీ మా నాయకుల్ని కానీ కలిసి మాట్లాడవచ్చు. కానీ ఈ విధమైనటువంటి దౌర్జన్యం చేసి వెలుగులోకి రావాలనుకోవటం చాలా తప్పు. పోతే మందాకృష్ణ మాది గారు మీరు పెట్టుకున్నారు ఫోటో, ఆయన మన తెలంగాణకు బహిరంగ మద్దతు ఇచ్చాడు. ఆయన ఆంధ్రాతో నా సంబంధం లేదన్నాడు. ఆయన తీసుకుని రావాల్సిన అవసరం ఏంది? మీరు ఇది మంచి పద్ధతి కాదు. అలా ఉంటే తెలుగుదేశం పార్టీ కూడా మేము కూడా తిరిగి బుద్ధి చెప్తాం, ఎవరికైనా చెప్తాం. వర్గీకరణకు మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం, మేము సపోర్ట్ చేస్తున్నాం. చేసే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. మీరు ఓవర్ యాక్షన్ కానీ చేస్తే తిరిగి ఓవర్ యాక్షన్ కూడా తెలుగుదేశం పార్టీ చాలా తీవ్రస్థాయిలో కూడా మేము స్పందిస్తామని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.